నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో పవిత్ర రంజాన్ మాసంలో గిర్జియాన్ వేడుకలైతే జరుగుతాయి. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. అలాగే ఒక వేడుకలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసింది. కువైట్ లోని ప్రజల భద్రత మరియు ట్రాఫిక్ నియంత్రణ ప్రాముఖ్యతను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా కువైట్ లోని పౌరులు మరియు ప్రవాసులు నివాస ప్రాంతాలలో ఈవెంట్లను నిర్వహించడం మానుకోవాలని చెప్పి కోరింది. అదనంగా ఈ ప్రాంతాలలో వాహనాలు, వినోద వాహనాలు, బ్యాండ్లు మరియు ఫుడ్ ట్రక్లను ఉపయోగించకూడదని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ఎందుకంటే ఇలాంటి కార్యకలాపాలు ట్రాఫిక్ జాములకు కారణమవుతాయని చెప్పి, అలాగే పిల్లలకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలిపారు. అలాగే తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను నిశితంగా పర్యవేక్షించాలని చెప్పి, అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మహిళలపైన పూర్తిగా వదిలేయవద్దని చెప్పేసి, ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో వీధుల్లో వెళ్లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని చెప్పి, వేగాన్ని తగ్గించి నడపాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు. గిర్జియాన్ వేడుకలు మనం చూసుకుంటే కువైట్ లోని పిల్లలు ఇంటింటి దగ్గరికి వెళుతూ ఉంటారు. వాహనాలు వేగంగా నడపడం వల్ల ఎవరైనా పిల్లలు రోడ్డుపైకి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి, అలాగే కువైట్ లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసే ప్రవాస మహిళలపైన పూర్తిగా ఆధారపడకుండా తమ యొక్క పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మీరు వీధులలో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండినా. అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్న ప్రవాస మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు పిల్లలతో బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.